నేతలు గిరిజన మహిళలను రాష్ట్రపతిని చేసి దేశంలోని గిరిజనులందర్నీ తానేదో ఉద్ధరించానని మోదీ చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కడప జిల్లాలో రైతు వితిరేక చట్టాలకు నిరసనగా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. కుల మతాల మధ్య చిచ్చుపెడుతూ దాడులకు తెగబడుతున్నారని నిప్పులు చెరిగారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు తీరని ద్రోహం చేస్తూ పైకి గొప్పలు చెప్పడం తగదని మండిపడ్డారు. కూలికి డబ్బులు ఇవ్వడానికి లేదని చెప్పి వారికి ఇచ్చేటువంటి బడ్జెట్ను కుదించాలనేటువంటిది ఇది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా 170 యాక్ట్ ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఉన్నారో వారి భూములను కొనుగోలు చేయడానికి అవకాశం లేకుండా చేయాలని చెప్పి 10 సంవత్సరాల కాలంగా ఈ భారతదేశంలో పోరాటం చేస్తా ఉన్నాం. ఆదివాసీల గిరిజనుల యొక్క అటవీ హక్కు చట్టాలను హరించి వేసే పత్రంలో ఈరోజు ఆ చట్టాల్లో సవరణ తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలో ప్రయత్నం చేస్తూ మేము ద్రౌపది ముర్మును ఎన్నుకున్నాం. గిరిజనులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఒక గిరిజన రాష్ట్రపతిని ఎన్నుకున్నామని చెప్పి దేశానికి ఆదర్శంగా ఒకవైపున చూపిస్తూనే మరొకవైపున గిరిజనుల యొక్క హక్కులను కొల్లగొట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నేను మోటార్లు మాత్రమే వాటికి మీటర్లు మాత్రమే బిగిస్తా ఉన్నా నేను వాళ్ళపైన పన్నులు వేయడం లేదని చెప్పి చిలకల పలుకులు పలుకుతా ఉన్నాడు. నువ్వు అసలు వారి దగ్గర కరెంటుకు డబ్బులే వసూలు చేయనప్పుడు ఆ మోటార్లకు మీటర్లు ఎందుకు బిగిస్తావు స్వామి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. వీరు చేస్తున్నటువంటి ఆందోళనకు కమ్యూనిస్టులుగా సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తాయి. మహాత్మా గాంధీ ఉపాధి పథకం ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాబో ఆగస్టు 15వ తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుపుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధుల్లో 100 కోట్ల రూపాయలు పైబడి ఈరోజు నిధులు గత బడ్జెట్లో తగ్గించారు. దినదినంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పూర్తిగా ఈ పథకాన్ని ఎత్తారని చూస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో 167% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తూ ఉన్నారు. 138 మంది గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు భూమి లేని పేదలు, ఈరోజు రెక్కల మీద కష్టం మీద ఆధారపడి జీవించేటువంటి పేదలు ఉన్నారని చెప్పి ప్రభుత్వం లెక్కలే చెప్తా ఉన్నాయి.